Hello friends, welcome to our channel. ఏపీలో రోజు రికార్డు స్థాయిలో నాలుగు వేల కేసులు అయితే నమోదయ్యాయి దీంతో అధికారులు అప్రమత్తమై కొన్ని జిల్లాల్లో మళ్ళీ లాక్డౌన్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్నొక్క రోజే వెయ్యి కేసులు అయితే నమోదయ్యాయి ఇంతవరకు ఎప్పుడు అన్ని కేసులు అయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో రాలేదు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే కేసులు ఒక్క రోజు ఒకేసారి వెయ్యి కేసులు నమోదవుతుండడంతో వెంటనే ఆ జిల్లా కలెక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కర్ఫ్యూ అయితే విధించారు ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తం కర్ఫ్యూ ఉంటుంది అని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ అయితే అనౌన్స్మెంట్ చేశారు అలాగే కొన్ని ఏరియాల్లో లాక్డౌన్ ఉంది ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఏరియాలో లాక్డౌన్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి సో ఈస్ట్ గోదావరి జిల్లా మాత్రం ఓన్లీ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్స్ కానివ్వండి లేకుంటే మెడికల్ షాప్స్ వీటికి మాత్రమే పర్మిషన్ ఇస్తాము సో మిగతా ఏ షాప్స్ ఓపెన్ ఉండకూడదు అని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు అలాగే ఎవరన్నా బయటికి వస్తే కంపల్సరీ మాస్కులు అయితే ధరించాలి మాస్కులు లేకపోతే రెండు వేల నుంచి ఐదు వేలకు ఫైన్ వేస్తాం అలాగే క్వారంటైన్ కూడా పంపిస్తాము అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు ఈరోజు మాత్రమే కాదు ప్రతి ఆదివారం కర్ఫ్యూ అయితే ఉంటుంది మనకు ఈ కోవిడ్ అనేది కంట్రోల్ వరకు ప్రతి ఆదివారం కర్ఫ్యూ అయితే విధిస్తామో అని చెప్పేసి ఈస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ అయితే అనౌన్స్మెంట్ చేశారు ఈస్ట్ గోదావరి జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా మనకు లాక్డౌన్ అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే కనుక అనంతపురం జిల్లాలో ఎక్కువ కేసు అయితే నమోదవుతున్నాయి అక్కడక్కడ కూడా కొన్ని ఏరియాస్లో లాక్డౌన్ చేశారు అలాగే గుంటూరు జిల్లా చూసుకుంటే కూడా అక్కడ కూడా మనకు చాలా కేసులు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి అక్కడ కూడా కొన్ని ఏరియాస్లో లాక్డౌన్ చేశారు అలాగే కర్నూలు జిల్లాలో కూడా కొన్ని ఏరియాస్లో లాక్డౌన్ చేశారు మనకు విజయనగరం జిల్లాలో కూడా కొన్ని ఏరియాస్లో అయితే లాక్డౌన్ చేశారు దానికి సంబంధించి యాక్చువల్లీ ఏంటంటే ఆయా ఊర్లు ఎక్కడ లాక్డౌన్ చేస్తున్నారు అని చెప్పి అఫీషియల్గా అయితే చెప్పట్లేదు కానీ లోపల లోకల్ అక్కడ ఉన్న లోకల్ కలెక్టర్స్ కానివ్వండి ఆ జిల్లా వరకు ఆ ఏరియా వరకు అనౌన్స్ చేసేసి అక్కడైతే లాక్డౌన్ చేస్తున్నారు ముఖ్యంగా మనకు నాలుగు వేల కేసు అంటే అది చాలా ఎక్కువ కేసెస్ వచ్చినట్టు మనకి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు కూడా ఇన్ని కేసు అయితే నమోదు అవ్వలేదు మనకు అంటే కొంచెం తీవ్రత అయితే పెరుగుతుంది సో మనకు ఇండియా వైడ్ చూసుకుంటే నిన్న రోజే ముప్పై ఏడు వేల కేసులు అయితే నమోదయ్యాయి సో మూడు రోజుల్లోనే లక్ష కేసెస్ అయితే టచ్ అయ్యామని చెప్పేసి గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసింది మనకు ఒక లక్ష కేసెస్ ఇండియాలో రిజిస్టర్ అవ్వడానికి నూట పది రోజులు పడితే మనకు తొమ్మిది లక్షల కేసెస్ రిజిస్టర్ అవ్వడానికి కేవలం అరవై రోజులు మాత్రమే టైం పట్టింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది కాబట్టి మనకు ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అయితే ఉండండి ఆయా ఏరియాస్లో లాక్డౌన్కు సంబంధించి జిల్లా కలెక్టర్ సార్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న అదే ప్రెస్ మీట్లో నిన్న ఒక విషయం అయితే చెప్పడం జరిగింది సో కరోనా అనేది ఇప్పుడే పోదు మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం ఆ జాగ్రత్తగా ఉంటేనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఇండియా వైడ్ లాక్డౌన్ అనేది మళ్ళీ సాధ్యపడదు సో మళ్ళీ లాక్డౌన్ చేస్తే చాలామంది చనిపోతారు అని చెప్పారు ముఖ్యంగా ఎక్కువ తీవ్రంగా ఉన్న జిల్లాలో చూసుకుంటే కనుక మనకు గుంటూరు జిల్లా కర్నూలు జిల్లా అనంతపురము తర్వాత మనకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ కేసు అయితే అవుతున్నాయి ఈ జిల్లా వాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి మీరు బయటికి వచ్చేటప్పుడు కనుక కంపల్సరీ శానిటైజర్స్ మాత్రం జోలు పెట్టుకోండి అలాగే మాస్కులు మాత్రం తీయనే తీయద్దండి ఎటువంటి పరిస్థితుల్లో మాస్కులు తీయకండి అలాగే మనకు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి కానీ ఏదన్నా శుభకార్యాలకు అంత్యక్రియలకు ఇలాంటి వాటికి కొన్ని రోజులు వెళ్లకుండా ఉండడమే మంచిది చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మనకు సో పరిస్థితి అయితే చాలా వరకు అయితే గవర్నమెంట్ అధికారులు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ సో సిచ్యువేషన్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఏమవుతుందంటే పల్లెటూర్లకు విస్తరించడంతో కంట్రోల్ చేయడం కష్టమవుతుంది అధికారులు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ శానిటైజ్ చేస్తున్నారు సో ఎక్కడైనా కేసులు ఎక్కువ అయితే కనుక వెంటనే దాన్ని కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించి అక్కడ బ్యారిగేడ్స్ పెట్టడం కానివ్వండి మనకు కానిస్టేబుల్స్ని పెట్టడం కానివ్వండి ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎలాగైనా బయటికి వెళ్ళడము ఇంకొక ప్లేస్కి వెళ్ళడము వైట లోపలికి రావడము సో ఇలాంటివి జరుగుతుండడంతో మనకు నెంబర్ ఆఫ్ కేస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి సో మహారాష్ట్రలో నిన్న ఒక రోజే చూసుకుంటే కనుక తొమ్మిది వేల కేసులు రీచ్ అయ్యారు అలాగే మనకు మహారాష్ట్ర మొత్తం ఆ మూడు లక్షల కేసెస్ దాటిపోయాయి హైయెస్ట్ మనకు ఇండియాలో హైయెస్ట్ కేసెస్ ఉండేది మహారాష్ట్ర సో మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు చాలా ఏరియాస్లో లాక్డౌన్ అయితే చేస్తున్నారు సో స్టేట్ మొత్తం లాక్డౌన్ మొత్తం ఒకేసారి అయితే చేసే ఆలోచన అయితే లేదు అన్నట్టు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయితే ఉండడం ఫ్రెండ్స్ లాక్డౌన్కు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్